శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీమాత్రే నమః. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఇంద్రుడి యొక్క కాల పరిమితి మరియు ఇంద్రుడు ఎప్పుడెప్పుడు మారుతాడు, మనువులు ఎంతమంది, మన్మంత్రాల యొక్క కాల పరిమితి ఎంతమంది అని చెప్తాను. ఎందుకంటే లాస్ట్ వీడియోలో నేను ఈ దైవరహస్యం అని చేశారు కదా వీళ్ళు, హనీ జాన్సన్ అనుకోవాళ్ళు వీళ్ళంతా, సో దానిలో చెప్పాను నేను కాల పరిమితి గురించి మీకు తర్వాత మాట్లాడతాను, అందుకని ఇప్పుడు నేను ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. ఈ విషయం మీద మాట్లాడటానికి మ్యాటర్ వచ్చేసరికి స్క్రిప్ట్ అంతా నాకు లాయర్ గారు ఒక ఆయన ఉన్నారు మాకు, గుండు శ్రీనివాసరావు గారు అనేసి, వారు నాకు చాలా హెల్ప్ చేశారు ఈ వీడియో చేయడంలో, సో వారికి ధన్యవాదాలు చెప్తూ వీడియోలోకి వెళ్దాం. ఇగా కాలాన్ని విభజించారనమాట కాల భాగం అని. అది ఎట్లా అంటే కృతయుగము 17,20,000 సంవత్సరాలు, త్రేతాయుగము 12,96,000 సంవత్సరాలు, త్రేతాయుగము 12,96,000 సంవత్సరాలు, ద్వాపరయుగము 8,64,000 సంవత్సరాలు, కలియుగము 4,30,000 సంవత్సరాలు. అయితే నాలుగు యుగాలు కలిపి ఒక మహాయుగము. అట్లా 1,000 మహాయుగాల కాలము బ్రహ్మకు ఒక పగలు, మరొక 1,000 మహాయుగాల కాలము ఒక రాత్రి. ఒక పగలు ఒక రాత్రి కలిపి బ్రహ్మకి ఒక కల్పం అవుతుంది. అప్పుడు ఇది మనం ఉంటున్నది శ్వేతవరాహ కల్పం. మన సంకల్పం చెప్పుకునేటప్పుడు చెప్తాం కదా, ద్వితీయవరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వ మన్వంతరి అని, అదనమాట ఇది శ్వేతవరాహ కల్పం. అయితే ఆ శ్వేతవరాహ కల్పంలో ద్వితీయ పదార్థం అంటే రెండొక పార్ట్ అన్నమాట ఇది. పగటి కాలమున 14 మనువులు పరిపాలన ఉంటుంది. తర్వాత ఒక్కొక్క మనువుల కాల పరిమితి వచ్చేసరికి 71 మహాయుగములు అవుతుంది. అప్పుడు 36,65,75,000 సంవత్సరాలు అనగా 14 మన్వంతరాలు అవుతాయి అన్నమాట. ఇదంతా మనకి శ్రీమద్ భాగవత పురాణంలో 3వ స్కందంలో 11వ అధ్యాయంలో చెప్పబడిందన్నమాట ఈ కాలం యొక్క డివిజన్ గురించి, కాల విభాగం గురించి. ఓకేనా, తర్వాత ఇంద్రుల దగ్గరికి వద్దాం. ఇప్పుడు మన్వంతరములు మరియు ఇంద్రుల గురించి చూద్దాం. మన్వంతరముల యొక్క పేరు, ఆ మనువు ఎవరైతే ఉన్నారో వారి పేరు మీదే ఈ మన్వంతరం యొక్క పేరు కూడా ఉంటుంది. అయితే ఇది శ్రీమద్ భాగవత పురాణము 8వ స్కందము 1వ అధ్యాయంలో ఉంది. స్వయంభూ మనవుడు మొదటి మన్వంతరమునకు మనువు, అతనే ఇంద్రుడు కూడా అనమాట. మొదటి సర్వోచిష మన్వంతరముకి రోచనుడు ఇంద్రుడు, ఉత్తమ మన్వంతరముకి సత్యాజిత్తు ఇంద్రుడు, తామస మన్వంతరముకి త్రిశకుడు ఇంద్రుడు. అయితే 5వ అధ్యాయంలో రైవతుడు 5వ మనువని, విభుడు ఇంద్రుడని, చాక్షుష మన్వంతరముకి మంత్రద్రుముడు ఇంద్రుడు. అయితే తర్వాత మళ్ళీ 13వ అధ్యాయంలో ప్రస్తుతం జరుగుతున్నది 7వ మన్వంతరము, సూర్యుని కుమారుడు శ్రద్ధాదేవుడు దీనికి మనువు. సూర్యునికి వివస్వతుడు అనేటువంటి నామం ఉంది, కాబట్టి సూర్యుడి పుత్రుడైనటువంటి ఇతనికి వైవస్వంతుడు అని పేరు కూడా ఉన్నదన్నమాట. అందుకని దీన్ని వైవస్వత మన్వంతరము అంటాము. దీనికి ఇంద్రుడు పురంధరుడు. అయితే తర్వాత సావర్ణిక మన్వంతరము బలిచక్రవర్తి ఇంద్రుడు. నెక్స్ట్ వచ్చేదానికి ఇంద్రుడు బలిచక్రవర్తి. తర్వాత దక్ష సావర్ణిక మన్వంతరము అద్భుతుడు ఇంద్రుడు. బ్రహ్మ సావర్ణ మన్వంతరంకి శంభువుడు ఇంద్రుడు. ధర్మ సావర్ణ మన్వంతరంకి వైద్రుతుడు ఇంద్రుడు. రుద్ర సావర్ణ మన్వంతరముకి ఋతుధాముడు ఇంద్రుడు. సుకర్ముడు ఇంద్ర సావర్ణ మనువు ఉన్నప్పుడు శుచి ఇంద్రుడు అన్నమాట. అయితే ఈ 14 మన్వంతరములకు 14 ఇంద్రులుగా నియమించబడ్డారు. ఇంద్రుడు స్వర్గలోకానికి అధిపతి మాత్రమే, అంటే ఒక ఆఫీసరు లేదా ఒక ప్రెసిడెంట్ లాంటి వాడే తప్ప, అంటే పోస్టు తప్ప ఒక వ్యక్తి కాదు. 14 మంది ఇంద్రులు ఉన్నారన్నమాట. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే శివ విష్ణువు శక్తి అనే పదాలు మాత్రమే పరమాత్మ స్వరూపంలో సూచించబడతాయి. చూశారు కదా, ఇంద్రుడు వేరు, మనువు వేరు, ఇంద్రుడు అనేది ఒక పదవే అదనమాట. ఈ మాట నేను ఎందుకు ఇవన్నీ చూపించి చెప్పాల్సి వస్తుందంటే, వాళ్ళు ఇంద్రుడే భగవంతుడు, ఇంద్రుడే దేవుడు అన్నట్టు ఈ హనీ జాన్సన్, ఆ వికేఆర్ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఆ వీడియోలో. అందుకని వాళ్ళకి అర్థం అవ్వాలనే చెప్తున్నాను, వాళ్ళ కోసమే చేస్తున్నా. ఖచ్చితంగా హిందువులు కూడా ఇవన్నీ తెలుసుకోవాలి, అందుకనే చేస్తున్నాను అనమాట ఈ వీడియో.
నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.